కెల్నా కూడా సమస్యలు అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా గౌరవ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్ సహకారంతో ఖచ్చితంగా చేయటం జరుగుతుంది. అలాగే ఈరోజు రాకముందు ఒకసారి ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారిని రెగ్యులర్గా కలిసేవాడిని, తాత హెచ్ఎం గారిని, అలాగే ఇక్కడ ఉన్న పనిచేసిన మన డ్రిల్ మాస్టర్ గారు కూడా ఇప్పుడు అక్కడ ఏలూరులో రెగ్యులర్గా కలుస్తున్నారు. అలాగే ఈ స్కూల్కి సంబంధించిన ఇష్యూస్ కూడా నాకు ఐడియా ఉంది, అవన్నీ కూడా రిజాల్వ్ చేస్తాము. అలాగే ఈ ప్రోగ్రాం గురించి ముందు మన ఎంపీ గారు చెప్పినప్పుడు అంతకుముందు చెప్పాను, ఈ స్కూల్కి వచ్చేటప్పుడు కొంచెం ఒక మంచి ప్రోగ్రామ్తో వద్దాము అని. సో అది ఎంపీ గారు చెప్పగానే ఇమీడియట్గా వస్తాను సార్, ఎందుకంటే ఇది చాలా మంచి ప్రోగ్రాం. మనం ఏం చేస్తున్నాము అంటే మనుషులు మనం బతకడం కోసం మిగతా జీవుల గురించి పట్టించుకోవట్లేదు. మనం ఒక్కడమే ఆక్సిజన్ ఫీల్ చేసి కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తే బతుకుతామా? ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు ఎంత టైం అయింది, చుట్టూ వాటర్ వెదర్ ఎలా ఉంది, కానీ అందరికీ చెమటలు పడుతున్నాయి అంతే కదా. మొత్తం అందరికీ చెమటలు పడుతున్నాయి, ఎక్కడా కూడా అందరికీ సఫకేషన్గా ఉంది. సో మనం చెట్లు ఎంత ఎక్కువ పెంచితే అంత మంచిది, ఎందుకంటే మనం బతకడమే కాదు మన నెక్స్ట్ జనరేషన్లు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా బతకాలి అంటే మనం రేపొద్దున్న నెక్స్ట్ జనరేషన్ మనం తిట్టుకోకుండా ఉండాలి అంటే మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అందరూ ఈ నా ఊపిరి ప్రోగ్రాం అనేది మంచి ఎఫర్ట్ కింద నేను అనుకుంటున్నాను. అలాగే బర్త్డే అంటే మనం ఏంటంటే ఒక కేక్ కట్ చేసుకోవటమో, లేదు సినిమా కట్టడమో, లేదు ఒక హోటల్కి వెళ్ళి లంచో డిన్నరో చేయటమో కాకుండా ఒక మొక్కని, ఒక మంచి పని, ఒక మొక్కని నాటి ఆ మొక్క యొక్క బాగోగులు అది ఓనర్షిప్ కింద తీసుకోండి, దాన్ని కనుక చేయగలిగితే ఖచ్చితంగా మనకి సొసైటీకి మంచి పని చేసిన వాళ్ళు అవుతాము. అలాగే ఏదైనా కూడా చిన్నపిల్లలు అప్పుడే మనం ఒక 40-50 ఇయర్స్ వచ్చిన తర్వాత చేసిన దానికంటే కూడా చిన్నపిల్లలు అప్పుడే కనుక మనం వాళ్ళకి ఈ పర్యావరణానికి సంబంధించింది అది అలవాటు అయితే ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ బెటర్ సిటిజన్స్ కింద కూడా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గ్రౌండ్ ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు మళ్ళీ ఇంకా పాత జ్ఞాపకాలు ఇంకా ఎక్కువవుతున్నాయి, ఇంకా ఎక్కువ స్పీడ్ అవుతుంది, ఎందుకంటే రెగ్యులర్గా ఇక్కడ క్రికెట్ ఆడేవాళ్ళం, రోజు క్రికెట్ ఆడతాం, రోజు తర్వాత తింటాం ఇంటికి వెళ్ళి, ఎందుకంటే 4:40కి స్కూల్ అయిపోయేది, ఏదింటి దాకా ఆడేళ్ళేవాళ్ళం. చీకటి మీకు తెలుసు, జంక్షన్లో మంచి యాక్సిడెంట్ స్పాట్, యాక్సిడెంట్లు ఎక్కువ కూడా అయ్యి లేదు, ఎందులో నుంచి ఇటు సైడ్ వస్తూ ఉంటాయి. సో ఆ టెన్షన్తో ఉండేది, అందుకని నాకు సైకిల్ కూడా నేర్పడం లేదు, నాకు 10th తర్వాత సైకిల్ నేర్చుకున్నాను. సో ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీధర్ గారికి, అలాగే స్థానిక శాసనసభ్యుల వారికి, అందరికీ వేదిక మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున మళ్ళీ మీరు చూసుకోండి, ఒకసారి స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్కి వస్తాము, అంటే పబ్లిక్ మీటింగ్లో రాకుండా ఒక్కొక్క క్లాస్కి వెళ్ళి చూస్తాము. అలాగే ఈ స్కూల్ కూడా మంచి బాగా డెవలప్ చేయడానికి ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు కూడా చాలా చెప్తున్నారు. సో శాసనసభ్యులు గారి సహకారంతో ఈ స్కూల్ని ఖచ్చితంగా వన్ ఆఫ్ ది మోడల్ స్కూల్ కింద దీన్ని తీర్చిదిద్దాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి, ఇక్కడ ఇంతకుముందు ఎన్సీసీ చేశారు, ఎన్సీసీ అది అయితే మాత్రం చాలా అద్భుతం, ఎందుకంటే ఇంతమంది విఐపీల ముందు, ఇంతమంది పబ్లిక్ ముందు ఒక్కరు కూడా తప్పు స్టెప్ తీసుకోలేదు కరెక్ట్గా. మాకు పోలీస్ ట్రైనింగ్లో మేము చూస్తాము, ఒక్క పెరేడ్ చేయడానికి ఆగస్టు 15 కానీ జనవరి 26 పెరేడ్ చేయడానికి 4 రోజులు ట్రైనింగ్ ఉంటుంది మాకు. మనం వీళ్ళు ఎంత తక్కువ టైంలో చేశారు, చాలా బాగా చేశారు, వీళ్ళందరికీ మరొకసారి అభినందన తెలుసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ పెట్టండి, కుదిరితే బెల్ ఐకాన్ టింగ్ అని కొట్టండి.